వచ్చి రెఫరెన్స్. సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా, నిన్న మనం ఏమనుకున్నాం, కొంచెం గ్యాప్ అప్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ పోతే మన టార్గెట్ 40 to 420 అనుకున్నాం, ఇక్కడ నుండి సెల్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చినా కూడా మనం డైరెక్ట్ సెల్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బై ఎంట్రీ అయితే నేను తీసుకుంటా, అది ఎస్ఎల్ ఇవ్వడానికి రెడీ అనుకున్నా. ఇటు ట్రై చేసినప్పటికీ కూడా నేను కాస్ట్ అంటే ఓకే, నేను లాస్ కాకుండా అయితే ఎగ్జిట్ అయిపోయినా ఫైన్ అంటే ప్రైస్ని చూసి తర్వాత ఇక్కడ నుండి కంటిన్యూ అయినాం. ఓకే, కంటిన్యూ అయినా కూడా చూడండి డైరెక్ట్ కిందికి వచ్చి మన సపోర్ట్ లెవెల్ తీసుకుని మళ్ళీ అది బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడనే సస్టైన్ చేస్తుంది. ఈ హై బ్రేక్ కాదు, మళ్ళీ కిందికే వస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ హై బ్రేక్ కాకుండా కింద ఇంకో హై క్రియేట్ చేసింది, తర్వాత ఇక్కడ కూడా ఒక హై క్రియేట్ చేస్తుంది, కిందికి వస్తుంది. నా టార్గెట్ 41,860 అనుకున్నాం కదా, అక్కడ వరకు బేరి సైడే ఉంటా. మనకు మధ్యలో ఒక లెవెల్స్ ఉన్నాయి కాబట్టి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి చూడండి దాని కింద క్లోజ్ కాలేదు. తర్వాత స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ అయిందా, మళ్ళీ దీన్ని దాటిపోవాలి పైకి అంటే కొంచెం కష్టమే, సస్టైన్ అవుతుంది దీన్నే మళ్ళీ కిందికి రావచ్చు. చూసుకుందాం, ఇది నిఫ్టీ కూడా చూడండి ఓపెన్ అవుతూ అయితేనే డైరెక్ట్ కిందికి వచ్చేసింది. ఈడ మళ్ళీ ఏదైతే హై క్రియేట్ చేసిందో అందాక పోయి అక్కడ నుండి మళ్ళీ డౌన్కి వచ్చింది, మళ్ళీ కొంచెం మీదికి పోయి మళ్ళీ డౌన్కే రావాలి. 17,535 మన డిమాండ్ జోన్ అనుకున్నాం, ఇక్కడ దాకా రావాలి అది అనుకున్నాం. ఇది ఇంకా ఇప్పుడు చూడండి మిగతా వాటితో కంపేర్ చేసి ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది. ఇది చూడు, ఈయన్నే ఓపెన్ అయ్యి ఈయన్నే కన్సల్టేషన్ అవుతూ ఉంది, మన లెవెల్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇది కన్సల్టేషన్ అవుతుందా, నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ కన్నా స్పీడ్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. కింద ఉంది దీని లెవెల్ కాబట్టి కొంచెం స్పీడ్గా రావచ్చు ఆ రెండు ఫాల్ అయితే. లేదు ఆ రెండు ఫాల్ అయ్యి డిమాండ్ జోన్కి రీచ్ అయిపోయింది, ఇది ఈయనే ఉంది అనుకో, ఆ తర్వాత ఇది ఇంకా ఫాల్ కాదు, అది రిజెక్ట్ అయిన వెంటనే ఇది కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అప్ సైడ్. ఓకే, ఇవి నిన్నటి చూసుకుంటే ఫైన్. ఇప్పుడు ఏమవుతుంది, చిన్న లెవెల్స్ అనేది చేంజ్ చేసినా ఫైన్. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయినా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనకు 42,238 నుండి రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ రావచ్చు, మన టార్గెట్ 41,920. ఓకే, ఈడ మన ఒక ఎంట్రీ ఒక రిస్క్ చేయొచ్చు, ఒక స్టాప్ లాస్ పెట్టి 42,238 దగ్గర కాల్ సెల్ చేయొచ్చు, లేదంటే పుట్ కూడా బై చేసుకోవచ్చు. ఓకేనా, లేదు ఇక్కడ మీద క్లోజ్ అయిందనుకో, చిన్న గ్యాప్ అప్ అయ్యి లేకపోతే క్లోజ్ అయితే ఇది రీటెస్ట్ అయితేనే 42,238 రీటెస్ట్ అయితేనే ఇక్కడ నుండి 42,365 వరకు ఫస్ట్ ట్రేడ్. ఓకే, ఒకటి దీని మీద క్లోజ్ అయితే మళ్ళీ రీటెస్ట్ మీద ఇంకో ఎంట్రీ 42,470 వరకు ఉంటాం అంతే. ఈ రెండు బయ్యింగ్లో మనం 2 ఎంట్రీస్ తీసుకుంటాం, అంతకు చేంజ్ చేయం. ఓకేనా, క్లోజ్ అవ్వాలి చూడు 15 మినిట్స్ క్యాండిల్. లేదు అంటే ఇక్కడ టచ్ అయిందంటే రిజెక్ట్ అయ్యి డౌన్ సైడ్ రావచ్చు, డైరెక్ట్ మన టార్గెట్ అయితే 41,920 వరకు సెల్లింగ్ సైడే ఉంటాం. ఇదే సెల్లింగ్ అండ్ ఇది కొంచెం బయింగ్, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే ఫైన్, నిఫ్టీ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 17,635 నుండే రిజెక్ట్ అయ్యి కిందికి రావచ్చు, టార్గెట్ 17,535 మనది. ఓకే, లేదు మీద ఒక గ్యాప్ అప్ అయ్యి లే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కూడా మీద క్లోజ్ అయిందనుకో 17,635 మీద, రీటెస్ట్ అయితేనే ఎంట్రీ ఉంటుంది ఇక్కడ నుండి 17,705 వరకు ఫస్ట్ టార్గెట్, సింగిల్ టార్గెటే మళ్ళీ రెండోది లేదు. ఓకేనా, క్లియర్. ఈ సెల్లింగ్ ఇక్కడ నుండే ఉంది 17,635 నుండి, బయింగ్ కూడా 17,635 నుండే 17,705 వరకు ఉంది. ఇదే రేంజ్ మన ట్రేడింగ్ రేపు. ఓకే, చాలా సింపుల్గా ఉంటుంది రేపు. ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది ఫిన్ నిఫ్టీ చూడండి. ఫిన్ నిఫ్టీ ఈ హై క్రాస్ అయిందనుకో వెంటనే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి బై చేసుకోవచ్చు, 18,830 వరకు ఉండొచ్చు మనం ఫస్ట్ టార్గెట్ అంతే. మళ్ళీ ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే సెల్లింగ్ చేయకండి ఇలా ఫిన్ నిఫ్టీలో, కొంచెం స్ట్రాంగ్ ఉంది ఇది. ఓకేనా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా అవి కొంచెం వీక్ ఉన్నాయి కాబట్టి దీనికంటే అందులో సెల్ చేసుకోవచ్చు. బయింగ్కి వస్తే ఇక్కడ ఫిన్ నిఫ్టీలో చేసుకోవచ్చు, మినిమం మూమెంటం దొరికే అవకాశం ఉంటుంది మనకి ఇలా. క్లియర్ కదా, క్రూడ్ ఆయిల్ యాక్చువల్గా డౌన్ సైడ్ వస్తుంది, ఇంకా రావాలి. ఇది వచ్చే ముందు రీట్రేస్ అవ్వాలన్నమాట. రీట్రేస్ అవ్వడం అంటే చూడు 50% అట్లీస్ట్ రీట్రేస్ అవ్వాలా. ఈ 50% అంటే 6,565 ఉందా, దీని మీదకి రావాలి ప్రైస్ మీదకి వచ్చి ఇవిడ ఎరికెళ్ళి అయితే ఫాల్ అయిందో ఆడికెళ్ళి మళ్ళా డౌన్ సైడ్ సెల్ చేసే ప్లాన్ చేయండి. ఎందుకంటే చూడండి రిట్రేస్ అయినాక ఇప్పుడు రిట్రేస్ అవుతుంది కొంచెం, రిట్రేస్ అయినా 6,565 కానీ అంత మీద ఈడ ఏడికెళ్ళి అయితే ఫాల్ అయిందో ఆడికెళ్ళి కానీ. ఓకే, సెల్లింగ్ ప్లాన్ చేయండి. ఓకే, సెల్ సైడ్ ఉంది కంప్లీట్గా ఇది, ఇప్పుడు బయింగ్ చేయకూడదు. నిన్నేమనుకున్నాం మనం, ఈడుండే ప్రైస్ ఈడ రిజెక్ట్ అయ్యి కిందికి వస్తే ఒక బుల్లిష్ క్యాండిల్ కింద క్రాస్ అయితే సెల్ చేయండి 6,565 దాకానే. ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయితే మన టార్గెట్ 6,666 ఈ రేంజ్లోనే ఉండొచ్చు ప్రైస్ అనుకున్నాం. ఇది చూసిర్రా ఇదే రేంజ్లో మూమెంటం ఇచ్చింది మనకి, ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చేసింది డైరెక్ట్. ఇప్పుడు రీట్రేస్ అయ్యి తర్వాత ఫాల్ అవుతుంది, ఇంకా సెల్లింగ్ వచ్చేది ఉంది, కిందికి వస్తుంది ఇంకా కొంచెం, ఎంతవరకు వస్తుందో చెప్తా. బట్ సెల్లింగ్ ప్లాన్ చేయండి. ఈ వీడియో అయిపోయినాక నేను లెవెల్స్ అప్డేట్ చేస్తాను గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో. ఓకే, ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ కాకపోతే వాళ్ళు జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఇవాళ చూసిర్రు కదా బ్యాంక్ నిఫ్టీలో మనకు కొంచెం కంట్రోల్ చేసుకోండి మీరు.
ఎందుకంటే పొద్దుగాల పొద్దుగాల నేను ఏ లెవెల్ ఏ మెసేజ్ పోస్ట్ చేయకముందుకే మీరు లాస్ పోస్ట్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా మార్కెట్ ఓపెన్ కాగానే ట్రేడ్ చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. నేను ఏదో బై సైడ్ ఉంటున్నా సెల్ సైడ్ ఉంటున్నా ఏదో ఒకటి చెప్తాను. ఓకే, ఇవాళ నేను సెల్ సైడే ఉంటాను అనుకున్న సెల్లింగ్ ప్లానే చేసిన. ఓకే, బయింగ్ మూమెంటం కూడా మధ్య మధ్యలో వచ్చింది, అంత మాత్రం బయింగ్ షిఫ్ట్ అయిపోము కదా. ప్లాన్ ఇది చేస్తే అదే చేయాలి ట్రేడింగ్. సో దాన్ని ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిట్, ఓకే స్టాప్ లాస్ హిట్ అయినా ఏముంది, 10 పాయింట్లు 15 పాయింట్లు అంతకుమించి ఇయ్యం కదా. ఓకే, అది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఎంట్రీ. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ మినిమం మూమెంటం ఇచ్చింది, అంతకుముందుకు నిఫ్టీ మినిమం, ఓకే స్టాప్ లాస్ హిట్ అయితే చిన్న స్టాప్ లాస్, ఇలా 2-3 ఎంట్రీలు 4 ఎంట్రీలు ఇంతకుమించి ఉండదు ట్రేడింగ్. ఓకే, పర్ఫెక్ట్ ఎంట్రీస్ అంటే మీకు చాలా తక్కువ దొరుకుతాయి. సో దానికోసమే ట్రై చేయండి. నేను ఎందుకు లెవెల్స్ అప్డేట్ చేస్తున్నా అంటే అందరు కాకుండా కొందరన్నా దాన్ని ఫాలో అయితే, ఒక్కరోజు 2 రోజులు కాదు అట్లీస్ట్ 1-4 రోజులు ఫాలో అయితే అప్పుడు మీరు గ్రీన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే స్టాప్ లాస్లు డైరెక్ట్ ట్రేడ్ చేయొచ్చు, ఎందుకంటే స్టాప్ లాస్ చాలా చిన్న ఉంటుంది. ఎందుకంటే రిస్క్ లేదు, మేము నేను పోజ్ చేసిన వాటి మీద అన్నిటి మీద ట్రేడ్ చేసి రిస్క్ పెద్దగా పెడితే నడవదు. మళ్ళీ ముందే చెప్తున్నా, రిస్కే కంట్రోల్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటారో కొత్త వాళ్ళు, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో ఆర్టికల్ జాయిన్ అవ్వండి. సరే, ఇది న్యాచురల్ గ్యాస్ చూసుకుంటే చూడండి, న్యాచురల్ గ్యాస్ బయింగ్ సైడ్ ఉంది, క్రూడ్ ఆయిల్ సెల్లింగ్ సైడ్, నో డౌట్. ఇది 190 ఉంది కదా, 190 దగ్గరికి రావాలి ఇది ప్రైస్. ఇక్కడ నుండి రిజెక్ట్ అయితే మనం బయింగ్ ప్లాన్ చేద్దాం 198 వరకు. ఓకే, ఎందుకంటే నిన్ననే అనుకున్నాం ఇది రీటెస్ట్ చేస్తే అని, రీటెస్ట్ చేయలేదు, కిందికి వెళ్ళిపోయింది. ఇది కిందికి వెళ్ళిపోయిందా, 184 వరకు వచ్చింది. మనం ఏమనుకున్నాం, 179 అనుకున్నాం, కానీ ఈ దగ్గర రాలే, ఈయనే రిజెక్ట్ అయింది. ఇది యాక్చువల్గా వీక్ సపోర్ట్ ఇది 184, అయినా సరే రెస్పెక్ట్ చేసింది అంటే ఇది బుల్లిష్ సైడ్ చాలా స్ట్రాంగ్ ఉందని అర్థం. ఏ చిన్నదాన్ని కూడా రియాక్ట్ అవుతుందంటే బుల్లిష్ సైడ్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడు, ఈ 190 దగ్గర టచ్ రిజెక్షన్ వస్తే మాత్రం బై చేయండి, 198 ఫస్ట్ టార్గెట్ ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే ఫైన్, ఈ బ్యాంక్ నిఫ్టీలో 30 మినిట్స్ చూద్దాం ఎన్ని వచ్చినాయో. నేను సెల్లింగ్ సైడే ఉంటా అనుకున్నా కదా, చూడు ఈడ ఒక ఎంట్రీ వచ్చింది, ఫస్ట్ ఎంట్రీ, ఈడ 2 ఎంట్రీ వచ్చింది, 2 ఎంట్రీలు, కానీ ఫస్ట్ ఎంట్రీ మంచి మూమెంటం ఇచ్చింది. మరి ఎంతమంది చేసారో లేదో తెలియదు. చూడు, 1 కానీ 2 కానీ ఖచ్చితంగా వస్తాయి 30 మినిట్స్లో. ఎవరైతే 30 మినిట్స్ ట్రేడ్ చేస్తారో వాళ్ళకి చెప్తున్నా. రేపు కూడా నేను బేరిస్ సైడే ఉంటా, ఈ 42-238 కింద ఓపెన్ అయితే. ఓకేనా, అప్పుడు కూడా 30 మినిట్స్లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో బేరిస్ సైడే ట్రేడ్ చేయండి, బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేయకండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ 42-238 మీద క్లోజ్ అయితేనే బుల్లిష్ సైడ్ ట్రై చేయండి, 30 మినిట్స్ కాన్సెప్ట్ మీద చేసేటోళ్ళు. ఓకే, ఇది చూడండి, ఇది కూడా బా, ఇది ఫస్ట్లోనే మంచి ఎంట్రీ వచ్చింది. ఓకే, అది ఎంట్రీ తీసుకోము, ఫస్ట్ మార్నింగ్ ఓపెన్ అయితే అవుతూనే ఫాల్ అయింది కదా, ఫైన్. ఒకటి మంచి ఎంట్రీ వచ్చింది, ఇక్కడ మధ్యలో ఒకటి వచ్చింది కానీ ఫెయిల్ అయింది. ఓకే, ఒకటే ఎంట్రీ వచ్చింది, సూపర్ ఫాల్ మంచిగా ఉంది. ఫిన్ నిఫ్టీలో ఇది వచ్చినా రాకున్నా వేస్ట్ ఇంట్లో ఇంట్లో వచ్చిందిలే, ఒక ఎంట్రీ వచ్చింది బాగానే వచ్చింది కింద, ఇది ఒక ఫెయిల్ అయిపోయినట్టుంది మధ్యలో. ఓకే, సో వచ్చినాయి బాగానే ఎంట్రీలో, కానీ బ్యాంక్ నిఫ్టీలో బాగా పనిచేసింది. సో నిన్న నేను ఒక డ్రా చేసి చూపించిన ఒక పెద్ద క్యాండిల్ ఇది, మధ్యలో డోజి, తర్వాత ఒకటి బేరిష్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అన్న, నెక్స్ట్ ఎటు పోతుంది అన్న. ఈడ విక్కు కూడా లేదు. చాలామంది ఏమనుకుంటారు, విక్కు లేదుగా రిజెక్ట్ అయ్యి పైకి వస్తుంది అని చెప్తారేమో అనుకున్నా, కానీ కాదు, డౌన్ సైడే వస్తుంది అని చాలామంది చెప్పారు. కరెక్ట్, డౌన్ సైడ్ వస్తుంది, ఎందుకంటే విక్కు లేకపోతే రిజెక్ట్ అవుతుంది అని చెప్పినా. కాకపోతే ఇది ఎక్కడైతే ఉందో క్లోజింగ్ నియర్ బై ఉన్నప్పుడు డౌన్ సైడ్ వచ్చేస్తుంది ఇది ప్రైస్. ఓకే, ఉండదు ఇది, అట్లీస్ట్ రీటెస్ట్ కూడా చేయలేదు, ఏం చేయలేదు. మనకు ఈడ డైరెక్ట్ కింద ఓపెన్ కిందికే వచ్చిందంటే ఖచ్చితంగా బ్రేక్ అయిపోతుంది కింది లెవెల్స్. ఓకేనా, సరే ఇప్పుడు మీకు ఒక డ్రా చేస్తాను. షార్ప్ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, గ్యాప్ డౌన్ అయ్యి షార్ప్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ దీని ఓపెన్కి ఓపెన్ అయింది, అది ఒక 15 మినిట్స్ అయింది, ఆడ ఇట్లా డోజిలాగా కనబడుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ అయింది, ఇది డే టైం ఫ్రేమ్, ఇది డే టైం ఫ్రేమ్ క్యాండిల్స్. ఇది ఫస్ట్ 15 మినిట్స్ టైం అయింది, ఇది కూడా డే టైం ఫ్రేమ్ క్యాండిలే, బట్ 15 మినిట్స్ తర్వాత మనం ఇక్కడ నుండి బై ప్లాన్ చేయాలన్నా, ఇక్కడ నుండి సెల్ ప్లాన్ చేయాలన్నా, అంతకుముందు కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉండే ప్రైస్. ఓకే, ఇక్కడ నుండి బై చేస్తే మనం ఏం దాకా పోవాలా టార్గెట్, ఇక్కడ నుండి సెల్ చేస్తే టార్గెట్ ఎంత వరకు పోవాలనేది చెప్పండి. చూడండి, దీని కింద 50% ఉంది, క్లోజ్ ఉంది, లో ఉంది, దీని మీద క్లోజ్ ఉంది, 50% ఉంది, ఓపెన్ ఉంది, హై ఉంది. ఓకే, అప్ సైడ్ అయితే ఇటు, డౌన్ సైడ్ అయితే ఇటు, మనం ఎటు సైడ్ ట్రేడ్ చేయాలో చెప్పండి. ఓకేనా, ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటాను, బాయ్.